నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ భవన ఆవరణలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు నూతన అంబులెన్స్ ను ప్రారంభించారు. 52 లక్షల విలువ చేసే కార్డియాక్ లైఫ్ సపోర్టుతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ ను రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. సింగపూర్ రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో 2.15 కోట్ల రూపాయలు విలువ చేసే 20 బైపాస్ వెంటిలేటర్లను కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత నైపుణ్యాభివృద్ధి సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నెల్లూరు రెడ్ క్రాస్ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి పెట్టిన వాలంటీర్స్ ఈ సంస్థ ప్రతినిధులకు సభ్యులకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ప్రతి ప్రజా కార్యక్రమంలోనూ పబ్లిక్కి చేరువగా ఉండేలాగా ఎన్నో కార్యక్రమాలు రెడ్ క్రాస్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల్లో కానీ పబ్లిక్ ఈవెంట్స్లో కానీ ఎలక్షన్స్ అప్పుడు కూడా పెద్దవారికి సహాయం చేయడానికి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎంతో ఎల్లేని సేవలు అందించారు. సెకండ్ వేవ్ వచ్చే టైంకి ప్లాస్మా థెరపీ అంత ఎఫెక్టివ్గా ఉండదని వైద్యులు చెప్పడం, ఆ వేరియంట్స్ కూడా మారడం, సెకండ్ వేవ్లో ఎప్పుడు కనీవినియోగంలో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని అలాగే ఆక్సిజన్ బస్ని ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి క్రిటికల్ పేషెంట్స్కి ఎంతో గారికి అలానే మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు రెడ్ క్రాస్లో ఈ వెంటిలేటర్స్ కానీ అలానే అంబులెన్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు గమనించే ఉంటారు, గడిచిన 1.5 సంవత్సరంగా ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా రెడ్ క్రాస్ యొక్క యాక్టివిటీస్ని అందరూ గమనించుంటారు. ఫస్ట్ వేవ్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అలానే రకరకాల ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి హెడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వారందరికీ కూడా 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారందరికీ కూడా 3 గుడ్డల చక్కని ఒక క్వాలిటీ ఫుడ్ని 75 రోజుల పాటు సుమారుగా 75 భోజనాలు మనం సప్లై చేయడం జరిగింది. అలానే అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాం. ఇకపోతే వలస కార్మికుల్ని వాళ్ళ సొంత ప్రాంతాలకు చేర్చడం కానీ మాట్లాడి తర్వాత సింగపూర్ రెడ్ క్రాస్ వాళ్ళ సహకారంతో 2.15 కోట్ల విలువ కలిగినటువంటి 20 అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెంటిలేటర్స్ని తీసుకొచ్చాం. ఈ వెంటిలేటర్స్ ద్వారా ఇవి చిన్నపిల్లలకి యూజ్ చేసుకోవచ్చు, ఒక మొబైల్గా కూడా ఇంటి దగ్గర కూడా వాడుకోవచ్చు. అంటే వెంటిలేటర్ని హాస్పిటల్లోనే పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు, వెంటిలేటర్ సదుపాయాన్ని ఈ దీన్ని ఒక మొబైల్ లాగా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరనే మనం ట్రీట్మెంట్ ఇచ్చుకునేలాగా ఈ వెంటిలేటర్ని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంట్లో లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీసి ఆక్సిజన్ని సఫిషియెంట్గా ఇవ్వడం, ఒకవేళ చాలకపోతే మన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ కూడా మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఈ వెంటిలేటర్ను ఉపయోగించవచ్చు. అలానే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంబులెన్స్ వెంటిలేటర్ ఫెసిలిటీ ఉంటుంది దానికి. ఇప్పుడు నాకు తెలిసి నెల్లూరులో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి అంబులెన్స్ నెల్లూరులో ఇప్పటివరకు లేదు. అట్లాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంబులెన్స్ని ఎయిర్బస్ కంపెనీ వాళ్ళు మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.